నేను ప్రిపేర్ కావడానికి నాకు నిశ్శబ్దం అవసరం వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఇఫ్ యూ రియల్లీ కాన్సన్ట్రేట్ ఈవెన్ డెఫెనింగ్ నాయిస్ కాంట్ డిస్టర్బ్ యూ ది ట్రబుల్ ఈజ్ యూ ల్యాక్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏం అడ్డం వచ్చింది నీకు నువ్వు ధ్యాసంతో చదువు మీద పెడితే చెవుడు వచ్చేంత గొడవ కూడా నీకు భంగం కలిగించదు నీకు కేంద్రీకరణ శక్తి తక్కువ అది అసలు సమస్య i am ordinary mortal it is impossible for me to work with that racket going on nenu maamul unte nenu asadiam. then it is noise and not music it is no different from what the loudspeakers blare out during festivals temples and other places of worship బ్లాస్ట్ రిలీజియస్ మ్యూజిక్ అట్ ఆల్ అవర్స్ ఆఫ్ ద డే అండ్ ఈవెన్ నైట్ అప్పుడది గొడవే కానీ సంగీతం కాదు పండుగ రోజుల్లో లౌడ్ స్పీకర్లో సంగీతం పేరుతో బిగ్గరగా వినిపించే గొడవకు నీ సంగీతానికి తేడా లేదు గుళ్ళు ఇతర ప్రార్థనా స్థలాలు పగలు రాత్రి కూడా మతపరమైన సంగీతంతో హోరెత్తిస్తుంటాయి ఈ ఒకాబ్లరిని గమనించండి టర్న్ డౌన్ బ్లేర్ అవుట్ బ్లాస్ట్ డెఫనింగ్ నాయిస్ ర్యాకెట్ ఇవన్నీ కూడా శబ్దానికి సంబంధించిన ఒకేబులరీ ముఖ్యంగా మనకు బాగా ఇబ్బంది కలిగించేంతగా ఉన్న శబ్దాలను సంబంధించిన మాటలు వాటిని ఇప్పుడు వివరంగా చూద్దాం టర్న్ డౌన్ సంగీత పరికరాలు శబ్దం తగ్గించడాన్ని టర్న్ డౌన్ అని అంటాం ప్లీజ్ టర్న్ డౌన్ ద టీవీ ఐఎమ్ అనేబుల్ టు హియర్ వాట్ మై కాలర్ ఈజ్ సేయింగ్ టీవీ సౌండ్ కాస్త తగ్గించు నాకు ఫోన్ చేసిన వ్యక్తి ఏం చెప్తున్నాడో వినిపించడం లేదు కుడ్ యూ టర్న్ డౌన్ యువర్ మ్యూజిక్ సిస్టమ్ ఇట్స్ మేకింగ్ కాన్వర్సేషన్ ఇంపాసిబుల్ నీ మ్యూజిక్ సిస్టమ్ శబ్దాన్ని కాస్త తగ్గించవా అంత శబ్దంతో సంభాషణ అసాధ్యంగా ఉంది టర్న్ అప్ అంటే వాల్యూమ్ని పెంచడం బ్లేర్ ఆర్ బ్లేరింగ్ అంటే ఎక్కువ మోత కలిగించటం ఎక్కువ మోతగా ఉండటం ద స్పీకర్ బ్లేర్డ్ ఓవర్ ద లౌడ్ స్పీకర్ హిజ్ డిమాండ్ ఫర్ హయ్యర్ వేజెస్ ఆ ఉపన్యాసకుడు మరింత ఎక్కువ వేతనాల కోసం తన డిమాండ్ను లౌడ్ స్పీకర్లో బిగ్గరగా వినిపించాడు ది బ్లేరింగ్ ఆటోమొబైల్ హార్న్స్ ఇన్ హై ట్రాఫిక్ ఏరియాస్ కాజ్ నాయిస్ పొల్యూషన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హార్ గొడవ శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తుంటాయి బ్లాస్ట్ అంటే బిగ్గరగా గొడవ చేయటం యాజ్ ద సైరన్స్ ఆఫ్ ద పోలీస్ కార్స్ బ్లాస్టెడ్ త్రూ ద స్ట్రీట్స్ ఆల్ ట్రాఫిక్ కేమ్ టు ఏ హాల్ట్ పోలీస్ కార్ల సైరన్లు బిగ్గరగా గొడవ చేస్తూ రోడ్ల వెంబడి వెళ్తుంటే రాకపోకలు స్తంభించిపోయాయి ఐ వాజ్ బ్లాస్టింగ్ ఇన్ యోర్ ఇయర్స్ నాట్ టు బై ద కార్ అండ్ ఆర్ పేయింగ్ ఫర్ ఇట్ నౌ ఆ కారు కొనొద్దని నీ చెవులు చిల్లులు పడేంత బిగ్గరగా చెబుతూనే ఉన్నా నువ్వు ఇప్పుడు అందుకు అనుభవిస్తున్నావు